प्रधान द्वार आंदोलन की दिगार पूर्ति डीटेल चंद्रशेखर मन अंदर चंद्रशेखर चपंडी असेंबली बैठ परस्ति ममता ఏకమత్యం में రుణమాఫీ చేయాలంటూ ఎంఐఎం మినహా మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా సభ స్టార్ట్గానే ఆందోళనకు దిగాయి ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి ఏకమత్యం में రుణమాఫీ చేయకపోతే రైతుల ఆత్మహత్యలు ఆగవు రైతుల ఆత్మహత్యలు ఆపాలంటే ఏకమత్యం में రుణమాఫీ చేయాలి ఎవరైతే రైతుల బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం తన ఖాతాలోకి వేసుకొని రైతులను రుణమాఫీ చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి కొద్దిసేపు స్పీకర్ మసూదన చారి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు దీంతో మొత్తం ఏయైతే ఆందోళన పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం వైఎస్పీ ఎమ్మెల్యేలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయాన్ని ప్రకటించారు అనంతరం కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ధర్నాకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతుల రుణమాఫీ చేపిచ్చి తీరుతాం ఏకమత్యంలో రుణమాఫీ చేసి తీరాసిందన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేయబోతోంది సస్పెండ్ అయిన తర్వాత పార్టీ కార్యక్రమం ఎలా ఉండబోతుందో అనే దాని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ విప్ సంపత్ మంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఏంటి పరిస్థితి మొత్తం ఈ సమావేశం నుంచి మిమ్మల్ని బైకాట్ బహిష్కరించారు మీరు ఇక మాట్లాడే అవకాశం ఈ సమావేశంలో లేదు రుణమాఫీ గురించి సి ప్రభుత్వము కొన్ని కండిషన్లతో ఆ రోజు చర్చలో ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే కండిషన్ లేకుండా ఆత్మహత్యలు ఆగాలంటే చర్చ కాదు కండిషన్లు కాదు అన్కండిషనల్ వన్ టైం సెటిల్మెంట్ కావాలి 100% ఏకమత్యంలో రైతులకు రుణమాఫీ చెల్లిస్తే ఆత్మహత్యల పరంపర ఆగుతుంది అట్లీస్ట్ ఒక 50-60% ఆగినా గానీ రైతులను ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆ చర్చ సమయంలో చెప్పడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి రైతుల పక్షాన ఏ మాత్రం దయాలు లేకుండా ఏ మాత్రం వారి మీద ఈ ఆదుకోవాలన్నటువంటి ఆలోచన లేకుండా ఆ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి కనుక అటువంటిది వద్దు నిరాకాటంగా ఆత్మహత్యలు కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక ఆపవలసినటువంటి అవసరం ఉంది దానికి ఒకే ఒక మార్గం వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి అన్ని పక్షాలు కూడా మీరు కూడా అదే అడిగితే నిర్దాక్షిణ్యంగా శాసనసభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి తోసుకొచ్చి లోపల బయటపడేస్తా ఉన్నారు దానివల్ల గత 15 నెలలుగా ప్రతిపక్షాలుగా మేము అందరం చెప్తున్నటువంటి వాస్తవం ఈరోజు నిరూపణ అయింది ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం వ్యవసాయము రైతులు కరువు అంటే ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి వీళ్ళకు అన్నటువంటి అర్థం వేల కోట్ల రూపాయలు వేరే వాళ్ళకి వెచ్చిస్తా ఉన్నారు అదే రైతు రుణమాఫీకి కాస్తంత వెచ్చిస్తే ఈ రోజు ఆత్మహత్య ఆగే పరిస్థితి ఉంది అని చెప్పినా అయినప్పటికీ సస్పెండ్ చేస్తున్నారు అయినా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఆపదు మెడలు వంచైనా కళ్ళు తెరిపించైనా రైతుల పక్షాన నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది పూర్తి రుణమాఫీ జరిగే వరకు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు మెడలు వంచే వరకు రైతు పక్షపాత నిర్ణయాలు తీసుకునే వరకు ఇలాగే ఉద్యమాన్ని కొనసాగిస్తాం